పెద్దపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం అంత్యకృష్ణ గెలుపు కోసం మహనీయుల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాస్ మాధ్వర్యంలో అంబేద్కర్ సంఘం మరియు బీసీ సంఘాలను కలుపుకుని ప్రచారం చేశారు. గడ్డం వంశీకృష్ణను అత్యధికం జాతితో గెలిపించారని విజ్ఞప్తి చేశారు. జై భీమ్. మహనీయుల ఆశయ సాధన సంఘం ప్రచార యాత్రలో వంశీ కృష్ణ గారి కృష్ణకు వచ్చే మెజారిటీని అది అంతుబట్టని మెజారిటీతోటి గెలుస్తారని మా సర్వేలో తేలింది. కాకా వెంకటస్వామి గారి మనవడు వివేక్ సారు వాళ్ళ కొడుకు ముందుకొచ్చినాడు ఈరోజు ఎంపీగా. ఆయన ఎంతో పెద్ద ఎత్తున విజయం సాధిస్తారని అన్నీ మేము ఆ ప్రచారంలో తిరుగుతుంటూ విలేజీలు మండలాలు అన్నీ కూడా తిరుగుతూ మేము అక్కడ తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ, అందులో ఒక కొత్తగా యువతరం కాబట్టి మేమందరం కూడా వంశీ గారినే పూర్తి మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని అందరు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అనాల్సిందే అది నిజం కాబట్టి అంటున్నారు వాళ్ళు. ఇదివరకు ఎంపీలను చూసినాము, పెద్దపెళ్ళిన ఇక్కడ కనబడ్డ దాఖలాలు లేవు. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ఎంపీ చేసిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, పెద్దపెళ్ళి కాన్స్టిట్యూన్సీకి చేసిన మేలు, ఎంతమంది పేదలను దగ్గర తీసుకున్నారు, వాళ్ళు ఎంతమందికి సహాయ సహకారాలు అందించారు అనేది ప్రజలందరూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినారు. కనీసం వాళ్ళు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు చేసింది లేదు. ఒక దళితునికి దళిత బంధు అని మేము ఎంతోమంది దళిత సంఘాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నాము, కానీ వాళ్ళకు వాళ్ళు దగ్గర చేసిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఈ మన సుల్తానాబాద్ మండలంలో ఆయనకు ఒక 4 ఎకరాల భూమి ఉంటుంది, వ్యవసాయ భూమి, అతనికి దళిత బంధు ఇచ్చిండు. నాటు ఒంటులు సంఘాలు నడుపుకుంటూ సంఘాల మీద ఆధారపడి ఉన్న వాళ్ళకు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇంత సహకరించిన వాళ్ళు లేరు. మా ఇకపోతే మా మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ అసలు ఆయన ఎందుకు మంత్రి అయినరో, అసలు ఏం మంత్రి ఏం చేశారో మాకు తెలియదు. అంబేద్కర్ భవనానికి ఒక 5 కోట్ల రూపాయలు ఇచ్చి దానికి భూమి పూజ చేసి బేస్మెంట్ వరకు కూడా కట్టడం జరిగింది. దాన్ని ఇది మాది అంటూ వేరే వాళ్ళు వచ్చి దాన్ని పని ఆపడం జరిగితే మేము మంత్రి గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. కనీసం అంబేద్కర్ ఈయనే మా సామాజిక వర్గం అని చెప్పుకుంటూ తిరిగే మహానీయుడు మంత్రి గారు, కనీసము హెడ్క్వార్టర్లో ఒక అంబేద్కర్ భవనాన్ని కూడా కట్టించే అంత అధికారము మంత్రి గారికి లేదు. ఎందుకంటే అంటే ఇవన్నీ వాళ్ళ ఇష్టాలకు వాడుకొని వాళ్ళు జేబులలో పెట్టుకోవడానికే సరిపోయింది తప్ప ఇక్కడ మా పేదాళ్లకు, గరీబ్ వాళ్లకు, మా ఎస్సీలకు, మాదిగోలకు ఏం చేసింది ఏం లేదు టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఖచ్చితంగా వంశీ కృష్ణ గారు ఖచ్చితంగా గెలుస్తారు, మా పేదలందరినీ ముందుకు తీసుకువెళ్తారని మేము ఖచ్చితంగా నమ్ముతూ ఈరోజు నేను ఆ పార్టీలో ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దానికి పనిచేసిన, కానీ ఆ టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక మోసపూరిత పార్టీ అనేది తేలింది. అందుకే ప్రజలందరూ కూడా వారికి తీర్పు చెప్పిండ్రు. కనుక మీ ఓటు అంటే అది ఎంత విలువైందో మీకు తెలుసు, నేను చెప్పాల్సింది లేదు. గెలిచే పార్టీకే ఓటేస్తే అది మన ఓటు వినియోగించుతారు వాళ్ళు. కనుక మీరు ఒక చెత్త బుట్టలు వేసే పార్టీలు కొన్ని ఉన్నాయి కదా, అందులో మీ ఓటేయకండి. మన కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే రేపు గెలిస్తే మనం ఖచ్చితంగా మనం పనులు చేపించుకుంటాము. కానీ మన ఓటును వినియోగించుకోవాల్సిన అవసరము అందరిపైన ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా 400,000 మెజార్టీతోటి మన వంశీబాబు ఈరోజు ఎంపీగా గెలవబోతుండు. కనుక
మొన్నటికి మొన్న ఎంఆర్పిఎస్ అని ఒకరు పెడితే మళ్ళీ ఒకరు ఎంఆర్పిఎస్ అని వచ్చి మళ్ళీ ఒకరు మన వంశీబాబుకే సపోర్ట్ చేసిండ్రు. కనుక ఈ దళితులు అందరూ ఒక భ్రమలో ఉండకుండా గెలిచే పార్టీకి సపోర్ట్ చేస్తామని, ఇప్పుడైనా కానీ ఒక గెలిచే పార్టీ ఏదని మీరే తెలుసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని మా మాన్యుల సంఘం నుండి మా ప్రచారంలో ఉన్న మా అందరి తరపున కూడా మేము విన్నవించుకుంటున్నాము. దీన్ని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించుకుందామని జై భీమ్.